ఇక మీడియం టర్మ్ కోసం ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లోకి ఎంటర్ అయినట్టు మనకు కనపడుతుంది. కానీ నిఫ్టీ 11,300 లెవెల్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో కూడా యుఎస్ మార్కెట్లో కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో దాని యొక్క ప్రభావంతో ఇండియన్ మార్కెట్స్ కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో రానున్న రోజుల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం జీడిపి డేటాను కనుక చూసినట్లయితే ఇండియన్ జీడిపి డేటా నియర్లీ 23% లోలో రావటం మనం అబ్జర్వ్ చేసాం. కానీ లాక్డౌన్ అనేది గత 3 మంత్స్ కంప్లీట్ లాక్డౌన్లో ఉండటంతో జీడిపి డేటా సహజంగానే డౌన్ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ మార్కెట్స్ జీడిపి డేటా నెగిటివ్ రావడంతో కూడా మార్కెట్స్ పాజిటివ్గానే రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే మార్కెట్ ఈ జీడిపి డేటా యొక్క లో బేస్ని మార్కెట్స్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుని ముందుకు పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్, అంటే ఫ్యూచర్లో కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్ ఎట్లా ఉంటుందో పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ కనుక మనం చూసినట్లయితే ఆగస్టు మంత్కి ఇండియా యొక్క పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అనేది నియర్లీ 32 పాయింట్స్ నుంచి 41 పాయింట్స్కి పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే లాక్డౌన్ నిబంధనలు స్లోగా తొలగించడంతో ఎకానమీలో ఒక యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది. అందువలన కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్స్ స్లోగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీని యొక్క ప్రభావంతో మార్కెట్స్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గత వారం మార్కెట్స్లో క్యాష్ మార్కెట్లో వాల్యూమ్స్ అనేవి గణనీయంగా తగ్గడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నియర్లీ 30-40% క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ తగ్గడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణం 1 సెప్టెంబర్ నుంచి సెబీ నూతన నిబంధనల దృష్ట్యా ఏదైతే మార్జిన్ ట్రేడింగ్ అనేది ఉంటుందో హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ మరియు హై వాల్యూమ్ ట్రేడర్స్ అనే వాళ్ళు మార్కెట్స్లో ఎక్కువగా వారి దగ్గర ఉన్నటువంటి షేర్లని డిపాజిటరీస్ ద్వారా స్టాక్ బ్రోకర్స్కి ప్లెడ్జ్ చేసి మరియు రీప్లెజ్ చేసే రిక్వైర్మెంట్స్ అనేది గత వారం నుంచి రావడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు స్టాక్ మార్కెట్స్లో రెడీగా ఉండకపోవడంతో దాని యొక్క ప్రభావంతో మార్కెట్స్లో వాల్యూమ్ అనేది గణనీయంగా తగ్గడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా రెడీ అవ్వకపోవడంతో బ్రోకర్స్కి రావాల్సిన మార్జిన్ టైమ్లీ రిలీజ్ కాకపోవడంతో హై వాల్యూమ్ అనేది మార్కెట్స్లో తగ్గటం మనం చూస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండటానికి వచ్చే వారం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీడియం టర్మ్లో నిఫ్టీకి 11,300 లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద ఉంది. అంతేకాకుండా మీడియం టు షార్ట్ టర్మ్లో మనం చూసినట్లయితే మార్కెట్స్కి 11,000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్టోరియల్ పరంగా ఇన్వెస్టర్స్ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలో మనం చూసినట్లయితే ఆటో సెక్టర్స్లో కనుక ప్రధాన రంగ షేర్లో ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఆటో యాంజిలరీ షేర్స్ కూడా, అంటే ఆటో కంపెనీస్కి ఏ అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ ఉంటారో, అంతేకాకుండా డిఫరెంట్ యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా కూడా ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్చిలో నుంచి మార్కెట్స్లో ఒక ర్యాలీని మనం విట్నెస్ చేయడం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్కి మిడ్ క్యాప్ స్టాక్స్కి వాల్యుయేషన్ గ్యాప్ అనేది గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మిడ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్తో కంపేర్ చేసినట్లయితే మిడ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడం కనుక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం మాన్సూన్ అనేది ఇండియా మొత్తంలో నార్మల్ కంటే ఎక్కువగా రావడంతో రానున్న రోజుల్లో అగ్రి బేస్డ్ రూరల్ డిమాండ్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ రూరల్ థీమాటిక్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈ స్టాక్స్ అనేవి పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాయి. అందువల్ల ఇటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి.